భగవాన్ ఆయుష్యు కోసం గ్రహశాంతి హోమాలు భగవాన్ జబ్బుగా ఉన్నప్పుడు ఆయన ఆయుష్ కోసం గ్రహశాంతి హోమాలు చేశారు దాంట్లో ఉండే అనోమలీ ఏమీ తోచలేదు ఆయన ఆయుష్ కోరేవారికి ఆ హోమాలు హారతులు తీర్థం తీసుకున్నారాయన తనకు జబ్బు చేస్తే మందు అవసరం లేదంటారు భగవాన్ కానీ భక్తులు దిగులు మందు తీసుకోమని బతిమారిన సరే తిండి అని ఏమందిచ్చినా అట్లా మింగుతూనే ఉండేవారు వచ్చిన ప్రజలు సాష్టాంగపడి నమస్కరించేవారు కానీ భగవాన్ తలతిప్పి కూడా చూసేవారు కారు కానీ ఎందుకో ఎప్పుడో ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నవారు కాస్త చప్పున తనకు నమస్కరించేవారి వంక చూసేవారు ఒక్కొక్కరిని పలకరించేవారు కూడా నవ్వేవారు ఎన్నో కుశల ప్రశ్నలు వేసేవారు దేశాల నుంచి వారిని పసిపిల్లలని నడవలేని వృద్ధుల్ని ప్రత్యేకంగా చూసేవారు అధికారులు బిచ్చగాళ్ళు ధనవంతులు సన్యాసులు భక్తులు స్త్రీలు ఎవ్వరూ దృష్టిని తీసుకోలేకపోయారు కొందరు ఎన్నో ప్రశ్నలతో వచ్చి అడగడం ప్రారంభిస్తే ఎంతకీ పలికేవారు కారు ఒకరిని పిలిచి పలకరించి ఎన్నో విషయాలు చెప్పేవారు కొందరిని ఏ కారణం లేకుండా తనని పలకరించగానే కసిరిగొట్టేవారు కొందరిని గట్టిగా తిట్టేవారు హాస్యం పట్టించి వెక్కిరించి అందరూ నవ్వేటట్లు చేసేవారు కొందరు భక్తులు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ కలల్లో కనపడి రమ్మంటారు లేదా ఆ భక్తుల్నే ఎంతో నిలువలేని ఆతృత కలుగుతుంది భగవాన్ని ఎప్పుడు చూస్తానా అని దూరాల నుంచి ఇబ్బందుల్లో నుంచి ఏదీ లక్ష్యం చేయక ఎప్పుడు అంటూ వస్తాడు ఆశ్రమానికి అతను వచ్చేటప్పటికి భగవాన్ తల రెండో వైపు తిరిగి ఉంటుంది అటు చూడరు పలకరించరు చిరునవ్వు నవ్వరు కొన్ని రోజులు ఈ లోపల ఎందరిని పలకరిస్తారో ప్రేమగా పిలిచి మాట్లాడి కుశల ప్రశ్నలు వేస్తారు కొందరుండేవారు వారికి అందరి ముందు భగవాన్తో మాట్లాడడం గొప్ప అందరూ చూస్తూ కాగితాలో పుస్తకమో పట్టుకుని ఏదో సందేహాన్ని కల్పించుకుని వెళ్ళి భగవాన్ని పలకరించి మాట్లాడతారు మధ్య మధ్య చుట్టూ ఉన్నవారి వంక గర్వంగా చూస్తూ ఎంతో దూరం నుంచి వచ్చి త్వరలో వెళ్ళవలసిన వారు ఇంకొకరు తమ సందేహాలతో రోజులకి రోజులు ఉండిపోవలసిందే ఎవ్వరికవసరమో ఏది వారిని తనకి కట్టివేస్తుందో ఏది వారి అహాన్ని అడుస్తుందో ఆ విధంగా జరిగిపోయేది భగవాన్ ద్వారా